ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వోద్యోగం కోసం ప్రయత్నాలు చేసిన వాళ్ళకి ప్రభుత్వోద్యోగం లభిస్తుంది. వ్యాపారాన్ని నూతన కోణంలో నడిపించి మంచి ఫలితాలు సాధిస్తారు. నమ్ముకున్న వ్యక్తులు కొంతమంది మోసం చేయాలని చెప్పి చూస్తారు. అయితే అది మీరు ముందుగానే పసిగట్టి నష్టం జరగకుండా నివారించుకోగలుగుతారు. ఎవరిని పడితే వాళ్ళని నమ్మటం, వాళ్ళని పనుల్లో పెట్టుకోవటం చాలా తప్పని చెప్పని మీరు భావిస్తారు. పొరపాటు జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో సరిదిద్దుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని మీరు నమ్ముతారు, అదే చేస్తారు. శుభకార్యాల విషయంలో కొంతమంది పరిగట్టుకొని మీ గురించి దుష్ప్రచారం చేసి శుభకార్యాలు జరగకుండా చెడగొడతారు. అలాంటి వ్యక్తులకి తగిన విధంగా బుద్ధి చెప్పాలని, ఎవరికీ తెలియకుండా అన్ని విషయాలు గోప్యంగా వచ్చి వివాహాన్ని అద్భుతంగా చేయగలుగుతారు. ఎవరు ఎన్ని విధాలుగా అడ్డుపడ్డప్పటికీ దేవుడు నా యందు ఉన్నాడు అనేటువంటి భావం మీ మానసికమైనటువంటి ధైర్యాన్ని కారణమవుతుంది. అదేవిధంగా దూరపాత ప్రయాణాలు, పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దీక్షలు, అదేవిధంగా దైవ కార్యక్రమాలు, అన్నదానాలు, క్రీడలు, కళారంగాలు, సాంస్కృతిక రంగాలు, వీటిల్లో మీకున్నటువంటి శ్రద్ధ, వీటిల్లో మీకున్నటువంటి టాలెంటు మంచిగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి మీరు సాధించినటువంటి కొన్ని సర్టిఫికెట్ వల్ల మీకు ఉద్యోగం రావడం చాలా తేలికవుతుంది. అదేవిధంగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. మీరు కొనుగోలు చేసే తోడు స్థిరాస్తులు మరింతగా పెరుగుతాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వింగ్ ఎటు మారిందో తెలుసుకొని ఆ రకమైన వ్యాపార వ్యవహారాలు చక్కగా చేయగలుగుతారు. ఇసుక వ్యాపారం, ఇటుకిరాళ్ళు, మట్టి, కంకర, అదేవిధంగా ఇనుము వ్యాపారం, గృహ నిర్మాణ సామాగ్రి, పెయింటింగ్స్, ఇలాంటి వ్యాపారాలు అద్భుతంగా కలిసి వస్తాయి. ఫైనాన్స్ వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, అవివాహితులైన వారికి వివాహ ప్రాప్తి, పునర్వివాహ సంబంధమైనటువంటి విషయాల కోసం పరిశ్రమిస్తున్న వారికి, ఆ సంబంధాలు చూస్తున్న వాళ్ళకి 100% అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మోడువారినటువంటి జీవితం మళ్ళీ చిగురిస్తుంది. ప్రతి విషయంలోనూ రాజీ లేనటువంటి మీ యొక్క నిర్ణయాలే మీ విజయానికి కారణమవుతాయి. ఎక్కడా కక్కుర్తి లేకపోవటం, ప్రతి విషయాన్ని భగవంతుని సకల్పాలు కుదిరేయటం, మీ కృషి మీరు చేయటం, ఇలాంటివన్నీ కూడా మీకు కలిసి వచ్చే అంశాలుగా మారతాయి. పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు బిందుపస్థాన అష్టవర్గులు 6 బిందువులు కలిగి బలంగా ఉన్నాడు కనుక అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. సువర్ణం వల్ల లాభపడతారు. అదేవిధంగా ఈ రాశివారు సంవత్సర పదవార్తల్లో అఘోర బాష్ప హోమం చేయించాలి. 2022 జూలై నెలలో మీకు ఏలినాడిసరి వెళ్ళిపోతుంది. ఏలినాడిసరి పోతూ పోతూ మీకు మేలు చేసి వెళ్తాడు. కాబట్టి అఘోర బాష్ప హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. అఘోర బాష్పధోమాలు కానివ్వండి, మృత్యుంజయ బాష్పధోమాలు కానివ్వండి, ఆయుష హోమాలు కానివ్వండి, మహాపాస్మతం, అమృత మహాపాస్మతం, ఇలాంటివన్నీ కూడాను ఈ రాశిలో జన్మించిన వారికి సమస్త పదవార్థంలో అఘోర బాష్పహోమం చేయాలి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మీకు అనుకూలమైన ఫలితాలు రావడానికి మహాగణపతికి రాజతాంబూలాన్ని ఇవ్వండి. తర్వాత మీ ఇంటి ఇలవేల్పుకి కానీ మీరు ఆరాధిస్తున్నటువంటి దేవతకు కానీ దేవుడికి కానీ ఆ రాజతాంబూలాన్ని నివేదనగా పెట్టండి. తర్వాత దాన్ని ప్రసాదంగా తీసుకోండి. 41 రోజులు మీరు ఇలా చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. జీవితాశయం నెరవేరే అవకాశం ఉంది.